ప్రజలకు నమస్కారములు. ఈనాడు తెలుగుదేశం పార్టీ తరపు నుండి ప్రజల దృష్టికి తీసుకురావాల్సినటువంటి కొన్ని అంశాల పట్ల మేము స్పందించాలని చెప్పేసి మేము ముందుకు రావడం జరిగింది. ప్రజలారా, తెలుగుదేశం పార్టీ గతంలోనే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడే బడుగు బలహీన వర్గాల కోసం అనేకమైనటువంటి అభివృద్ధి కార్యక్రమాలు చేయడం జరిగింది. దానిలో భాగంగానే బడులు, గుడులు, రోడ్లు, హాస్టల్స్, విద్య, ఆరోగ్యం పట్ల శ్రద్ధ తీసుకొని ఆనాడు కట్టించినటువంటి, నిర్మించినటువంటి అనేకమైనటువంటి అవే ఈనాడు మనకు కనబడుతూ ఉన్నాయి. ప్రధానంగా బడుగు బలహీన వర్గాలకు కూడు, నీడ, గుడ్డ ఇవ్వాలన్నటువంటి ఒక ప్రధానమైనటువంటి ఉద్దేశంతో అన్న స్వర్గీయ నందమూరి తారక రామారావు గారు తెలుగుదేశం పార్టీని స్థాపించి 2 రూపాయలకే కిలో బియ్యము, మహిళలకు ఒక గుర్తింపు, ఆస్తి హక్కు, వీటి పట్ల ఒక మార్గదర్శకులుగా తెలుగుదేశం పార్టీ ఆనాడు ఉండడం జరిగింది. అయితే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉన్న సందర్భంలో ఈనాడు రూలింగ్లో ఉన్నటువంటి కేసీఆర్ బీఆర్ఎస్ పార్టీ పెట్టి తెలంగాణ రావాలని చెప్పేసి తెలంగాణ రావడానికి అటు విద్యార్థులు, యువకులు బలిదానం చేసి, ఉద్యమాలు చేసి ఈనాడు తెలంగాణ రావడం జరిగింది. కానీ వాళ్ళు చేసింది ఏం లేదు, నేను దీక్ష చేయడం మూలంగా, నేను ఉద్యమించడం మూలంగానే ఈనాడు తెలంగాణ వచ్చిందని చెప్పేసి, తెలంగాణ వస్తే మీ విద్య, ఉద్యోగము, నీళ్లు, నిధులు అన్నీ వస్తాయని చెప్పేసి మాయమాటలు చెప్పినటువంటి కేసీఆర్ ఈనాడు ఎవరికి ఉపయోగం జరిగిందయ్యా అంటే వాళ్ళ ఇంటి వాళ్ళకే ఉపయోగం జరిగింది, వాళ్ళ ఇంటి వాళ్ళకే ఉద్యోగాలు వచ్చినాయని మేము తెలుగుదేశం పార్టీ తరఫు నుంచి మేము స్పష్టం చేయదలుచుకున్నాము. ప్రజలారా, ఇప్పటికైనా ఎలక్షన్స్ సమీపిస్తున్నాయి. ఈ సమీపిస్తున్నటువంటి తరుణంలో మీరు ఎలర్ట్గా ఉండాలని చెప్పి తెలుగుదేశం పార్టీ భావిస్తూ ఉంది. అందుకోసమే మీకు చైతన్యం చేయాలన్నటువంటి ఉద్దేశంతో ఈనాడు ఒకటే చెప్తున్నాం, మీరు కేసీఆర్ చెప్పే జిమ్మిక్కులకు, మాయమాటలకు, పథకాలకు లొంగిపోకండి. దయచేసి బీసీలు 80%గా ఉన్నటువంటి బీసీలలో కులాల మధ్య చిచ్చు పెట్టి ఈనాడు ఒక 15 కులాలకే 100,000 రూపాయలు ఇస్తా అని చెప్పేసి మాయమాటలు చెప్తున్నాడు. దాంట్లో కూడా ఇన్కమ్ సర్టిఫికేట్ కావాలా, క్యాష్ సర్టిఫికేట్ కావాలని చెప్పేసి అందులో పొందుపరచడం జరిగింది. నేను ఒకటే ప్రశ్నిస్తున్నా, అది ఇన్కమ్ సర్టిఫికెట్లు లేని వాళ్ళు, రేషన్ కార్డులు లేని వాళ్ళు, ఈ ఎవిడెన్స్ లేని వాళ్ళు చాలామంది ఉన్నారు. వాళ్ళందరూ మూగుమ్మడిగా ఘోరంగా తిరిగి సర్టిఫికెట్లు తీసుకురావాల్సినటువంటి అవసరం ఉంది. అది సర్వర్ డౌన్ కావడం మూలంగా చాలామంది ఇప్పటికీ అప్లై చేసుకోలేదు, దానికి కటప్ చేసేసి మొన్ననే క్లోజ్ చేయడం జరిగింది. ఈ దీంట్లోనే మీరు ఈ ఉద్దేశంతోనే మీరు గ్రహించాలని మేము కోరుతూ ఉన్నాం. అలాగే గృహలక్ష్మి పేరు మీద ముందుకు రావడం జరిగింది, ఇది కూడా మమ అనిపించుకునే కథ కాబట్టి రానున్న రోజుల్లో ఏమన్నా చేసి జిమ్మిక్కులు చేసి మాయమాటలు చెప్పేసి దశాబ్ది ఉత్సవాల పేరు మీద కోట్లాది కోట్లు అనవసరమైనటువంటి డబ్బులు ఖర్చు చేసి నాడు వాళ్ళ యొక్క ప్రాపగండకు, వాళ్ళ యొక్క అడ్వర్టైజ్మెంట్స్కు ఉపయోగించుకొని ఎన్నికల్లో గెలవాలన్నటువంటి ఒకే ఒక లక్ష్యంతో ఈనాడు కేసీఆర్ బీఆర్ఎస్ పార్టీ అవలంబిస్తున్నటువంటి ప్రజా వ్యతిరేక విధానాలను మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. కాబట్టి తెలుగుదేశం పార్టీ తరఫు నుంచి మేము ఒకటే కోరుతూ ఉన్నాం, ప్రజల గృహలక్ష్మి పేరు మీద 10 లక్షలు వాళ్ళకి ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నాం. అలాగే బీసీ బడుగు బలహీన వర్గాల కోసం బీసీ వాళ్ళందరికీ కూడా 100,000 రూపాయలు శాంక్షన్ చేయాలని డిమాండ్ చేస్తున్నాం. అంటే ఆగిపోయినటువంటి, ఇవ్వకుండా మధ్యలో ఆగిపోయినటువంటి డబుల్ బెడ్రూమ్ను కూడా నిర్మించి అర్హులైనటువంటి వాళ్ళందరికీ డబుల్ బెడ్రూమ్లు ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నాం. అలాగే చాలామంది రేషన్ కార్డు లేకుండా ఘోరంగా ఇప్పటికీ వెయిట్ చేస్తున్నారు, తిరిగి కొత్త రేషన్ కార్డులు కూడా డిస్ట్రిబ్యూట్ చేసి అర్హులైనందరికీ వారికి జారీ చేయాల్సిందిగా తెలుగుదేశం పార్టీ తరఫు నుంచి మేము డిమాండ్ చేస్తున్నామని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం.